హాయ్ బ్రో. సో విరాట పర్వ మూవీ ఎలా అనిపించింది? విరాట పర్వ మూవీకి వచ్చేసరికి నక్సలైట్ మూవీ మాత్రం అనుకోకండి, ఒక ప్రెజెంట్ లవ్ స్టోరీ ఇది. అది సాయి పల్లవి ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్. అసలు రానగర్ ఫ్యాన్స్కి వచ్చేసరికి నిరాశ ఎదురైద్ది. రానగర్ ఫ్యాన్స్ కోసం, రానగర్ కోసం అయితే మాత్రం చాలా తక్కువ ఉంటారు మూవీలో, మొత్తం మూవీ అంతా ఉండరు, తక్కువ అయితే ఉంటారు. అంటే సాయి పల్లవి గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంటారా సినిమాలో? సాయి పల్లవి గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అవును. అంటే ఇంకా మిగతా ఎలిమెంట్స్ కానీ ఎట్లా ఉన్నాయి? ప్రియమణి గారు సపోర్టింగ్ యాక్టర్. సపోర్టింగ్ యాక్టర్స్ ప్రియమణి గారిది అయితే బాగుంది. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నాము, చాలా బాగుంది ప్రియమణి గారిది. ఇంకా ఓవరాల్గా మనకి సినిమా విషయంలో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పిక్చరైజింగ్ కానీ అంతా ఓకే. నక్సలిజం కళ్ళ కట్టడి చూపించారా? నక్సలిజం అయితే ఇదే చూపించారు బాగా. మన ఆచార్య కన్నా నక్సలిజం దీంట్లో ఎక్కువ ఉంది, చాలా బాగుంది. సో ఇంకా సినిమాలో ఓవరాల్గా చూసుకుంటే కథపరంగా ఎలా అనిపించింది? కథపరంగా అయితే పర్లా స్లోగా వెళ్ళిద్ది. ఫస్ట్ హాఫ్ అంతా సెన్సిటివ్ ఎలిమెంట్స్ మీద అయింది, సెకండ్ హాఫ్ మొత్తం కొద్దిగా ఓకే అది అదేగా ఉంటుంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఆచార్య మూవీ చూశారు కదా, దాంట్లో నక్సలిజం చూపించారు, దాంతో కంపేర్ చేసుకుంటే ఏది బాగా చూపించారు? నక్సలిజం గురించి అయితే ఇదే బాగా చూపించారు ఆచార్యని పోలిస్తే. అది హిట్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా హిట్ అవ్వదు అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు కదా జనాలు. హిట్టా ఫ్లాప్ అనేది నేను ఒక సీన్ మూవీలు ఎవరిని హిట్టా ఫ్లాప్ బేస్ మీద కాకుండా సాయి పల్లవి ఫ్యాన్స్కి అయితే బాగుంటుంది చాలా, ఇది మూవీ బాగా నచ్చింది. సో యావరేజ్ రానా ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్. రానా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సార్.